మీటింగ్లకు రావాలంటే హాఫ్ లీటర్ విస్కీ తాగితే కేసీఆర్ కు మైండ్ బంద్ చేస్తుంది. మొన్న జనే వచ్చాడు హాఫ్ లీటర్ విస్కీ తాగి వచ్చి ఏమన్నా అంటే తపాసుపల్లి నీళ్ళట తపాసుపల్లి నీళ్లకు ఆ రిజర్వాయర్ నీళ్లు మల్లన్న సాగర్ కి వస్తున్నాయని జాబతో చెప్పాడు. తపాసుపల్లి రిజర్వాయర్ కు నేను దేవదగ్గర గోదావరి నీళ్ళు వస్తున్నాయి. ఆయన ఒక చుక్క నీళ్ళు ఇవ్వలే, ఒక రూపాయి పెట్టుబడి ఇవ్వలే, మన సగం నీళ్ళు దోచుకోబోతున్నాడు. అవి మనం ఆపుకుందాం. అబద్ధాలు చెప్పిట్లో ఆరితేరిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ పాత్ర పెట్టాలి, కాంగ్రెస్ పార్టీని ప్రజల మేలుకోరే పార్టీని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న పార్టీని మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా నేను కూడా ఇక్కడ గతంలో ఎమ్మెల్యే ఉన్నా, నిజాయితీగా పనిచేసిన, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన, ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోయినా, మీకు అందుబాటులో ఉన్న ఇప్పుడున్న ముత్తిరెడ్డి ఎప్పుడైనా వచ్చిన గ్రామానికి ఏమైనా అడిగినా ఆయన పక్కకు భార్య ఉంటేనే వీళ్ళు ఎవరైనా అడుగుతారట, భార్యనే ఆ భార్యనే గుర్తుపడనోడు ఇంకా ఏం మనకు అభివృద్ధి పని చేస్తాడు. కాబట్టి నేను ఈ గ్రామస్తుంది, నేను ఈ గ్రామస్తుంది ఏమైనా అనుమానం ఉంది ఏమన్నా? ఈ నరసాపల్లి గాయిలాపూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే నేను పుట్టిన, రెండు అక్కడ నాకు హక్కు ఉంటుంది, ఇక్కడ హక్కు ఉంటుంది, అక్కడ ఆ గ్రామస్తుంది, ఇక్కడ ఈ గ్రామస్తుంది. ఏ అంతేకాకుండా ఎవరైనా సరే జనగామ నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా ఏ చిన్న ఆమ్లెట్కైనా ఏ ఇబ్బంది ఉన్నా కానీ నేను అన్ని విధాల సహాయం చేస్తా, సహకారం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇప్పుడు వల్లంపాటిలో మన కాంగ్రెస్ సోదరుడు చనిపోయింది కాబట్టి మేమందరం అక్కడికి వెళ్ళాలి, కానీ మీరు ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీతో మాట్లాడిపోదామని చెప్పి మేము ఆగినాం. మా మేము ఇక్కడ ఉన్నాం కానీ మా మనసత్తు అక్కడనే ఉంది. పాపం చాలా చిన్న వయసులో చనిపోయినాయి కాబట్టి అక్కడ మేము పోవాలి కాబట్టి మీరంతా మండించాలి, ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాం. రేపు రాబోయే ఎన్నికల 30 తారీఖు నాడు అందరూ కూడా చేయి గుర్తుకు కాంగ్రెస్కు ఓటేసి భారీ ఎత్తున గెలిపియండి అని చెప్పి, మీరు గెలిపించిన తర్వాత మొట్టమొదటిసారి రాయనపురానికి వస్తా, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా తెలుసు నాకు 52 మందిని పేరు పెట్టి పిలుస్తారు, ఇక్కడ వేరే ఒక్కరు కూడా పేరు పెట్టి పిలవలేరు ఎవరు. కాబట్టి మీకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ